సీజన్ వ్యాధులను తరిమికొట్టేందుకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బషీర్బాగ్ లాల్ బహదూర్ స్టేడియంలో డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత నిల్వ నీటిని తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుందన్న ఆయన పరిసరాలు శుభ్రంగా లేకపోతే దోమలు వ్యాప్తి చెంది సీజన్ వ్యాధులు మరింత ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాటి నివారణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కోరారు. వారి వెంట రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, క్రీడా శాఖ ఉన్నతాధికారులు సుజాత విమలాకర్ ఉన్నారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం తన నివాసంలో పరిసరాలు గార్డెన్ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తే సీజన్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఆదివారం ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయి గార్డెన్స్లో జిల్లా మందుల దుకాణదారుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో రక్తం కొరత ఏర్పడిన కారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్న ఆయన యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రోహిత్ రాజశేఖర్, శ్రీధర్, రెడ్ క్రాస్ సెక్రటరీ రమేష్ రెడ్డి, కోశాధికారి రాధాకృష్ణ, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ కుమార్ ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం పర్వతాయపల్లి గ్రామంలో నల్లమట్టి లొల్లి జరిగింది. ఆదివారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో భాగంగా కంపెనీ యజమానులు గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నల్లమట్టి తరలించేందుకు యంత్రాలతో సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు యంత్రాలను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు కంపెనీ యజమానులు గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నల్లమట్టి తరలిస్తే ఊరుకునేది లేదని గ్రామస్తులు హెచ్చరించడంతో చేసేది లేక కంపెనీ యజమానులు వాహనాలతో వెనుదిరిగారు.